విజయనగరం జిల్లా చీపురుపల్లి గరివిడి గుర్ల మెరకముడిద మండలాల్లో కోలాహలంగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. చీపురుపల్లిలో 8 సెంటర్ల ద్వారా నామినేషన్లు స్వీకరిస్తారు. చీపురుపల్లి గ్రామ పంచాయతీలో చీపురుపల్లి పర్ల గ్రామ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ మొదలైంది. గరివిడి కొండపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మరియు 16 వార్డులకు నామినేషన్లు జరుగుతున్నాయి. కొండపాలెంలో 7వ వార్డు అభ్యర్థిగా బమ్మిడి కార్తీక్ మొదటగా నామినేషన్ వేశారు. 4వ వార్డు అభ్యర్థులుగా వల్లిరెడ్డి లక్ష్మి, రేగుల అనూష నామినేషన్లు వేశారు. కోడూరు గ్రామ సచివాలయంలో 4 గ్రామాల పంచాయతీ నామినేషన్లు జరుగుతున్నాయి. కోడూరులో గెడ్డపువల్స సర్పంచ్ అభ్యర్థిగా కె కృష్ణంనాయుడు నామినేషన్ వేశారు. చీపురుపల్లి పంచాయతీ పరిధిలో 8 సెంటర్ల ద్వారా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. చీపురుపల్లిలో పలు పార్టీల వార్డు సభ్యులు కోలాహలంగా నామినేషన్లు వేశారు. గుర్ల మండలంలో 10 సెంటర్ల ద్వారా నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది. కోడూరు గ్రామ సచివాలయాన్ని ప్రత్యేకాధికారి ఎన్ నరసింహులు సందర్శించారు. దీనిలో భాగంగా ప్రత్యేకాధికారి నరసింహులు మాట్లాడుతూ గరివిడి మండలంలో 31 గ్రామ పంచాయతీలు 294 వార్డు మెంబర్లకు ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. గరివిడి మండలంలో ఎన్నికల నామినేషన్లు 9 సెంటర్ల ద్వారా 6, 7, 8 తేదీల్లో జరుగుతుందన్నారు. ప్రతిరోజు జరిగే నామినేషన్ల వివరాలు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతోందన్నారు. మండలంలో 2 పంచాయతీలు నీలాద్రిపురం, రేగటి, అగ్రహారాలు కోర్టు కేసులో ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదన్నారు. 8వ తేదీ సాయంత్రానికి మండలాల వారీగా తెలియజేస్తామన్నారు. దీంట్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి రేపు రాబోయే రోజుల్లో. ఇప్పుడు నామినేషన్స్ 3 దినాలు తీసుకుంటాం, 6, 7, 8, 9. ఆ 3 దినాల్లో కూడా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తీసుకుంటారు. 8వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ పూర్తయిన దాంట్లో ఇక్కడ గరివిడి మండలానికి వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కోర్టు కేసుల వల్ల కొత్త గ్రామ పంచాయతీలు అయినటువంటి రెడ్డి అగ్రహారం అంటే నీలాద్రిపురంలో ఎలక్షన్స్ జిల్లా ఎన్నికల అధికారి మన గౌరవనీయులైనటువంటి జిల్లా కలెక్టర్ గారి ఆదేశముల మేరకు ఈ 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగడం లేదు. వాటికి నామినేషన్ ప్రక్రియ తర్వాత తీసుకుంటాం. తర్వాత వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఆ 2 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే 9 గ్రామ పంచాయతీ కేంద్రాల్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతుంది. స్టేజ్ 1 ఆఫీసర్స్తో ఈ 3 దినాలు కూడా 6, 7, 8 తేదీల్లో కోడూరు, తోండరంగి, కొండపాలెం, తాటిగూడ, కుమరాం, ఎమ్దుగ్గవలస, కోనూరు, కాపుసంబం అండ్ వెదుర్లవలస ఈ 9 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ ఆర్వోల ద్వారా, స్టేజ్ 1 ఆర్వోల ద్వారా నామినేషన్స్ స్వీకరించబడతాయి. స్వీకరించబడిన నామినేషన్స్ ఎప్పటికప్పుడే ప్రతి దినము కూడా సాయంత్రం 5 గంటలకి ఎలక్షన్ వెబ్సైట్లోకి డాష్బోర్డ్ సీఎం డాష్బోర్డ్కి వెళ్ళిపోతుంటాయి. ఆ ఎలక్షన్ వెబ్సైట్లో నుంచి మనము ఎన్నికల ప్రక్రియ అయినటువంటి ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మీకు 8వ తేదీ సాయంత్రం అయిన తర్వాత పూర్తి స్థాయిలో జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామ పంచాయతీల వారీగా ఎంతమంది నామినేషన్స్ వేశారు అనేటటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు.